జై గురువర్త. దత్తతంత్రం యూట్యూబ్ ఛానల్కు సాదర స్వాగతం. స్త్రీలు మాత్రమే చేయవలసినటువంటి అనగాహ లక్ష్మి పూజ ఏదైనా ఉన్నదా అని చెప్పేసి చాలామంది సోదరములను అడిగినటువంటి ప్రధాన ప్రశ్న ఇది. స్త్రీలు మాత్రమే చేయవలసినటువంటి పూజ ఇది. అనగాహ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని అనగాహ లక్ష్మి పూజ ఒక అద్భుతమైన పూజ ఉంది. ఇంతకీ ఈ అనఘాలక్ష్మి ఎవరు అంటే దత్తాత్రేయుల వారి యొక్క ధర్మపత్ని అనఘాలక్ష్మి అని మనం చెప్పుకుంటాం. అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం గురించి మనం చెప్పుకుంటాం మనం. ఇలానే ఈ త్రిమాతల స్వరూపంగా మనం అనఘాలక్ష్మిని పూజిస్తుంటాం మనం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా దత్తాత్రేయుల వారిని ఏ విధంగా పూజిస్తామో, అలానే లక్ష్మి సరస్వతి పార్వతి స్వరూపంగా త్రిమాతల స్వరూపంగా అనఘాలక్ష్మిని పూజిస్తాం మనం. అనగా అన్నంత మాత్రము చేతనే, అనగా అన్నంత మాత్రము చేతనే మనకు ఉండేటువంటి అగమాలన్నీ తొలగిపోతాయి. అగమాలు అంటే ఏంటి? కష్టాలు, బాధలు, దుఃఖాలు, సమస్యలు ఇలా ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ అగమాలు అంటారు. వీటిని ఈ అగమాల అన్నిటినీ తొలగించేటువంటి తల్లి అనఘాలక్ష్మి, అగమాలు లేనటువంటి తల్లి అనఘాలక్ష్మి, అనగా అన్నత మాత్రమే చేతని అవి ఏవి కూడా మన దరి చేరకుండా కాపాడేటువంటి తల్లి అనఘాలక్ష్మి. అటువంటి అనఘాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసే విధానాన్ని ఈరోజున మనం చెప్పుకుందాం మనం. స్త్రీలు ఎవరైనా సరే ఎటువంటి సమస్య అయినా కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, భర్త గురించి కావచ్చు, సంసారానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏ సమస్యలతో అయినా బాధపడేటువంటి వారు ఆ సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరటం కోసము, మీకున్నటువంటి సంకల్పం నెరవేరటం కోసమని ఒక గొప్ప రహస్యమైనటువంటి అనఘాలక్ష్మి పూజను ఈరోజు మనం చెప్పుకుందాం మనం. ఇది 18 రోజులు పూజ చేసే విధానం. 18 రోజులు ఉంటుంది దీనికి. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే పసుపు కొమ్ములు కావాలి. ఎన్ని కావాలి? 18 పసుపు కొమ్ములు ఉంటే చాలా మంది దగ్గర అంతే. పసుపు కొమ్ములు కావాలి, అలానే ఒక పసుపు పట్టు వస్త్రం కావాలి. పసుపు రంగులో ఉండేటువంటి పట్టు వస్త్రము, అలాంటి 18 పసుపు కొమ్ములు ఉంటే చాలు 18 రోజులు పూజ చేసే విధానాన్ని మనం చెప్పుకుందాం మనం. మొదటగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి, తడిబట్ట పెట్టుకోండి, చక్కగా ఆవు పంచకం చల్లుకోండి, ధూపం వేయండి ఇల్లంతా కూడా. దేనికంటే ఇప్పుడు నువ్వు ఎవరు పూజ చేస్తున్నావు? అనఘాలక్ష్మి లక్ష్మి అమ్మవారు పూజ చేస్తున్నావు కదా. మనం ఏం చెప్పుకున్నావు? నువ్వు కేవలం దీపాన్ని వెలిగించి తల్లి అమ్మ అని ఒక్కసారి ఆ భగవంతుని నామాన్ని తలుచుకుని భగవంతుని నీ ఇంటికి వస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు అనఘాలక్ష్మి పూజ చేస్తున్నప్పుడు నీ ఇంటికి లక్ష్మి అమ్మవారు వస్తుంది కదా. మరి లక్ష్మి అమ్మవారు ఏ ఇంటికి వస్తుంది? ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికే లక్ష్మి అమ్మవారు వచ్చేది. కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మొదటగా. మీరు ఇంకా ఓపిక ఉందయ్యా, నేను ఇంకా చేయగలుగుతాను గురువుగారు అంటావా? ఇంకా చాలా గొప్పగా ఒకటి చెప్పుకుందాము. చక్కగా ఇల్లంతా తడిబట్ట పెట్టుకున్నారు, ఆవు పంచకం చల్లుకున్నారు, ఇంట్లో ధూపం వేసుకున్నారు. ఈ ధూపం కూడా ఎలా వేసుకుంటారు అంటే కనుక చక్కగా వేపాకులు నిమ్మాకులు తెచ్చుకొని వాటిని ఎండపట్టి పొడి చేసి పెట్టుకోండి. వేపాకులు కొన్ని వేపాకులు తెచ్చుకోండి, కొన్ని నిమ్మ చెట్టు ఆకులు తెచ్చుకోండి, నిమ్మ ఆకులు ఎండబెట్టి పొడి చేసుకోండి. దీనిని సాంబ్రాణిలో కలిపి నిత్యము ధూపం వేసుకుంటుండండి. ఎటువంటి గాలి ధూళి దయ్యాలు కానీ భూతాలు కానీ, ఎటువంటి చెద్దబడి ప్రయోగాలు కానీ, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, ఏది నిమ్మ ఆకులు వేపాకులు కలిపి ధూపం వేసిన ప్రదేశంలో అది ఏదైనా నిలబడదు గుర్తుంచుకోండి. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనం ఆ విషయాన్ని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ విధంగా ధూపం వేసుకుంటుండండి. వేసుకున్నారు చక్కగా. మొదటగా గడప లక్ష్మి అమ్మవారిని పూజించుకోండి. మనందరికీ తెలుసు, మన దత్తతంత్రం కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాం గృహలక్ష్మి పూజ, గడప లక్ష్మి పూజల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. కాబట్టి గడపని శుభ్రంగా కడిగి చక్కగా పసు పూసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుని గడప మీద బెల్లం ముక్క పెట్టి గడప లక్ష్మి పూజ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు చక్కగా ఇంట్లో దేవుడి దగ్గర అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. అనఘాలక్ష్మి చిత్రపటాన్ని పెట్టుకొని ఆ అమ్మవారి పాదాల దగ్గర ఒక పసుపు పట్టు వస్త్రాన్ని పరచండి. అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటం దగ్గర ఆ అనఘా అమ్మవారి యొక్క పాదాల దగ్గర పసుపు పట్టు వస్త్రాన్ని పరిచి దాని మీద చక్కగా ఒక పసుపు కొమ్ము తీసుకోండి. మనం 18 పసుపు కొమ్ములు అని చెప్పుకున్నాం కదా, 18 పసుపు కొమ్ములు పెట్టకూడదు, కేవలం ఒక పసుపు కొమ్ము తీసుకోండి.
పసుపు కొమ్మ తీసుకొని అక్కడ చక్కగా కూర్చోండి, ఆవునెయ్యితో దీపారాధన చేసుకోండి. ఒత్తులు మీ ఇష్టం, ప్రత్యేకంగా మనకు చెప్పలేదు ఇక్కడ ఎన్ని ఒత్తులు అని. లక్ష్మీ అమ్మవారి పూజకైతే 5 తెల్లని ఒత్తులు వేసి ఆవునెయ్యితో దీపారాధన చేసుకోండి అని చెప్పున్నారు. అలానే దత్తాత్రేయుల వారి పూజకైతే 3 పసుపు ఒత్తులు వేసుకుని ఆవునెయ్యితో దీపారాధన చేసుకోమన్నారు. అలానే సరస్వతి అమ్మవారికైతే 5 పసుపు ఒత్తులు వేసుకుని ఆవునెయ్యితో దీపారాధన చేసుకోండి అన్నారు. ఇలా చాలా సందర్భానుసారంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం మిగతా అన్ని విషయాలు కూడా. మనం ఇక్కడ అనఘాలక్ష్మి పూజలో ప్రత్యేకంగా దీపారాధనకి ఎన్ని ఒత్తులని చెప్పలేదు కాబట్టి మీ ఇష్టం దీపారాధనకి ఎన్ని ఒత్తులని వేసుకొని ఆవునెయ్యితో దీపారాధన చేసుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చక్కగా ఆ పసుపు కొమ్మని చేత్తో పట్టుకొని ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అత్యంత రహస్యమైనటువంటి మంత్రరాజాన్ని మీరు 108 సార్లు పఠించండి. ఎందుకు దీన్ని మనం మంత్రరాజము అన్నామంటే, మంత్రశాస్త్ర రీత్యా కొన్ని సాధారణ మంత్రాలు ఉంటాయి. మంత్రశాస్త్రంలో 3 రకాలుగా విభజిస్తారు మంత్రాలను మనం. ఒకటి సాధారణ మంత్రము అంటారు, రెండోది సిద్ధి మంత్రము అంటారు. ఇప్పుడు సాధారణ మంత్రాలు అనుకోండి, మనం ఏదైనా సరే మామూలుగా ఏదైనా ఇటువంటి మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఏదైనా పుస్తకాలలో కానీ చూసి కానీ మనం చదువుకోవచ్చు, అది సాధారణ మంత్రము అంటారు. దానికి ఎటువంటి నియమాలు నిష్టలు ఉండవు. ఇంకోటి సిద్ధి మంత్రాలు అంటారు, ఇది గురుముఖత మాత్రమే స్వీకరించాలి. అది అంటే ఏదైనా ఒక కార్యం నెరవేరటం కోసం, ఒక కార్యం సిద్ధించడం కోసం అని చేసేటువంటి మంత్రాలను సిద్ధి మంత్రాలు అంటారు. మూడవది ఉపాసనా మంత్రాలు అంటారు, ఇది కేవలము గురుముఖత స్వీకరించాలి. ఇది కాకుండా మంత్రరాజము అని స్పష్టంగా ఉంటుంది. అంటే మంత్రాలలో ఇది చాలా శక్తివంతమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది, రహస్యమైనటువంటి వాటిని మంత్రరాజము అంటారు. ఇప్పుడు మనం అటువంటి మంత్రరాజాన్నే మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇది కేవలం స్త్రీమూర్తి మాత్రమే చేయవలసిన పూజ. ఆ తల్లి కూర్చుంది, ఇల్లంతా తడిబట్ట పెట్టుకుంది, ఆవు పంచకం చల్లుకుంది, ధూపం వేసుకుంది, గడపని శుభ్రంగా కడిగింది, పసుపు పూసింది, కుంకుమ బొట్టు పెట్టింది, బెల్లం మొక్క గడప మీద పెట్టింది, ఆవునెయ్యితో దీపారాయణ చేసుకుంది, గడప లక్ష్మిని పూజించుకుంది, ఇక్కడ దేవుడి గదిలోకి వచ్చింది, అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి చిత్రపటం దగ్గర పసుపు పట్టు వస్త్రాన్ని పరిచింది, ఆవునెయ్యితో దీపారాయణ చేసుకుంది, కూర్చుంది ప్రశాంతంగా, ఇప్పుడు పసుపు కమ్మి చేత్తో పట్టుకుంది, కూర్చోండి ప్రశాంతంగా, ఇప్పుడు చెప్పే మంత్రరాజాన్ని చదువుకోండి. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయినే నమః. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయినే నమః. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయినే నమః. ఈ మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రం యొక్క అర్థాన్ని కూడా మనం చెప్పుకుందాం. దేనికంటే కేవలం మంత్రం చెప్పేశారు గురువు గారు, ఈ మంత్రాన్ని చదువుతూ ఉండటమేనా అని చదువుతున్నారనుకోండి, తద్వారా పూర్తి ఫలితాన్ని మనం పొందలేము. కానీ మంత్రం యొక్క అర్థం కూడా మనం తెలుసుకున్నామనుకోండి, అప్పుడు మన మనసు గట్టిగా పట్టుకోగలుగుతుంది. ఆ మంత్రం చదువుతున్నప్పుడు నీకు ఆ అర్థం గుర్తుకొస్తుంది, తద్వారా మనసు తొందరగా పట్టుకోగలుగుతుంది. కాబట్టి దీని యొక్క అర్థం కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. మనం ఏం చెప్పామంటే, అనగా ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర అన్నాం మనం. అనఘాద్భుత చారిత్ర అంటే అర్థం ఏంటంటే, అనగా అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉందంట. ఈ అనగా అమ్మవారికి ఉన్నటువంటి అద్భుతమైన చరిత్ర ఏంటి అంటే కనుక, ఇంతకుముందు మనం కొంత కొన్ని నిమిషాల ముందు మనం చెప్పుకున్నాము, అనగా అన్నంత మాత్రం చేతనే మనకుండే అగమాలన్నీ తొలగిపోతాయి అని చెప్పుకున్నాం. అంటే అనగా అని ఎవరైతే పలుకుతారో, అనగా అన్నంత మాత్రం చేతనే మనకుండే కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయ్యా, అటువంటి అద్భుతమైన చరిత్ర కలిగిన దానా అని అర్థం అన్నమాట. అనఘాద్భుత చారిత్ర అంటే అనగా అమ్మవారికి ఉన్నటువంటి అద్భుతమైన చరిత్ర ఏంటంటే, ఆ తల్లి నామాన్ని పలికినంత మాత్రం చేతనే, ఆ తల్లి నామాన్ని పలికినటువంటి వారికి ఉన్నటువంటి అన్ని సకల కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి అద్భుతమైన చరిత్ర కలిగినటువంటిది అనఘాలక్ష్మి అమ్మవారు. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర. తర్వాత ఏమన్నాం, వాంఛితార్థప్రదాయినే నమః. వాంఛితము అంటే ఏంటి, కోరికలు. ఏం కోరికలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా ఎన్నో రకాల సమస్యలు, కోరికలు ఉన్నాయిక. ఈ వాంఛిత అర్ధప్రదాయినే నమః, వాంఛితము ఏవైతే మన కోరికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రసాదించేటువంటి తల్లి, నీ కోరికలు నెరవేర్చేటువంటి తల్లి, నీ సంకల్పాలను నెరవేర్చేటువంటి తల్లి, నీకున్నటువంటి ఏదైతే ఉందో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, దైవానుగ్రహంతో నువ్వు పొందేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి తల్లి, అటువంటి తల్లి పూజను ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయినే నమః అంటూ 108 సార్లు చదువుకోండి.
అయ్యా 108 సార్లు అన్నారు కదా, దాన్ని ఎలా లెక్క పెట్టాలండి? జపం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు అనుకో జపమాలతో చేసుకుంటారు సంతోషము. లేదండి మాకు జపం చేయడం కుదరదు, మరి పెన్నుతో రాసుకోవాలా ఏమైనా అంటే, ఏదన్నా కొంచెం ఇలా డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి, కౌంటింగ్ వద్దు, 108 వద్దు, ఏమొద్దు, సైలెంట్ పక్కన పెట్టేసేయండి. కూర్చొని 5 నిమిషాల 10 నిమిషాల పావుగంట అరగంట నీ మనసు ఎంతసేపు అయితే నిలబడగలిగిందో అంతసేపు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఓం శ్రీ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయనే నమః, ఓం శ్రీ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయనే నమః అంటూ మంత్రం చదువుకుంటూ కూర్చో ప్రశాంతంగా. ఆ మంత్రం చదువుతున్నావు, నీ మనసు అర్థం తెలుసు, నీకు ఇప్పుడు అర్థం విన్నావు కదా, నీకు నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆహా అనగా అమ్మవారిని చూస్తున్నావు ప్రశాంతంగా, ఆ తల్లి రూపాన్ని చూస్తున్నావు, ఆ తల్లి పాదాల దగ్గర మన మనసు నిలబడిపోయింది, మన చూపు నిలబడిపోయింది. ఆహా అనగాద్భుత చరిత్ర, ఆ తల్లికి ఎంత అద్భుతమైన చరిత్ర ఉంది. ఎవరైతే అనగా అంటారో వాళ్ళకు ఉండే కష్టాలు సమస్యలు బాధలు దుఃఖాలు తొలగిపోతాయి. అటువంటి అద్భుతమైన చరిత్ర ఈ తల్లిది. ఈ తల్లి మనకుండే కష్టాలను తొలగించి మన కోరికలు నెరవేరుస్తుంది. వాంఛితార్థ ప్రదాయనే నమః, వాంఛిత కోరిక ఇస్తుంది. అటువంటి తల్లి నామాన్ని పట్టుకున్నాము. ఆ తల్లిని తలవటం ద్వారా నాకుండే సమస్యలన్నీ తొలగిపోతాయి అనేటువంటి దీంతో చక్కగా ఓం శ్రీ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయనే నమః అంటూ ప్రశాంతంగా చదువుకోండి. 10 నిమిషాలు చదివారు, అయిపోయింది. ఇప్పుడు నీ చేతులు పసుపు కొమ్ము ఉంది కదా, ఆ పసుపు కొమ్మని కళ్ళగత్తుకొని చివరిసారిగా సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసినటువంటి పసుపు పట్టు వస్త్రం మీద వేయండి. దాన్ని అయిపోయింది. ఈ రోజుకి చక్కగా అమ్మవారికి పాలతో చేసిన తీపి పదార్థాన్ని ప్రసాదంగా నివేదన చేయండి. ఏదైనా సరే పాలతో చేసిన తీపి పదార్థాన్ని ప్రసాదంగా నివేదన చేయండి. అయిపోయింది. ఇంకేమీ నియమాలను ఇష్టం లేదు, దీనికి ఇంకేమి టెన్షన్ పడకండి. ఈ రోజుకి పూజ అయింది, మరలా రేపు ఇల్లు ఇలా 18 రోజులు ఉదయాన్నే పూజ చేసుకోవాలి. సాయంత్రం పూట పూజ చేయదు, ఉదయాన్నే పూజ చేసుకోండి. సాయంత్రం దీపారాధన చేసుకుని అమ్మవారికి నమస్కరించుకోవచ్చు, కానీ ఈ మంత్రం జపం చేయటం కానీ ఈ పసుపు కొమ్ము పెట్టడం కానీ ఉదయం పూటే చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు చూసుకోండి. 18 రోజులు పూజ అయిపోయింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు? 18 రోజులు పూజ అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పసుపు పట్టు వస్త్రంలో 18 పసుపు కొమ్ములు పెట్టారు కదా మీరు, 18 రోజు పసుపు కొమ్ము. ఈ 18 రోజులు పూజ అయిన తర్వాత దానిని మూట కట్టేసేయండి. కట్టేసి ఇంట్లో బీరువాలో ధనాన్ని దాచిపెట్టుకునేటువంటి, డబ్బులు దాచిపెట్టుకునేటువంటి ప్రదేశంలో దాన్ని దాచిపెట్టేసేయండి. శీఘ్రంగా 21 41 కొద్ది రోజుల్లోనే నువ్వు అనుకున్నటువంటి సంకల్పము కోరిక నెరవేరి తీరుతుంది. ఇందులో ఎటువంటి సంశయం లేనే లేదు. అత్యంత శక్తివంతమైనటువంటిది, రహస్యమైనటువంటిది అనఘాలక్ష్మి అమ్మవారి పూజ. అటువంటి అనఘాలక్ష్మి రహస్యమైనటువంటి పూజ విధానాన్ని ఈరోజు మనం మన దత్తతంత్రం కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి దత్తభక్తులు కానివ్వండి, భగవద్బంధువులు కానివ్వండి, కేవలం స్త్రీలు మాత్రమే చేయవలసిన పూజ మరొకరు చేయడానికి వీల్లేదు. ఈ పూజ చేసుకోండి. శీఘ్రాతిశీఘ్రంగా అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వరకు అనుగ్రహాన్ని పొందొచ్చు. జై గురుదత్త.